అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇది వచ్చేసి వన్ డే వ్లాగ్ అన్నట్టు సో ఇక్కడ ఫాల్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది లైక్ చెట్లన్నీ అలా కలర్లోకి వచ్చేసి ఫాల్ అయిపోతూ ఉంటాయి చూసారు కదా ఇది మా కమ్యూనిటీలో ఫాలో అవుతుంది అండ్ ఫాల్ అయింది ఇక్కడే మాకు నియర్ బై వన్ అవర్ డ్రైవ్లో హెలెన్ అనమాట హెలెన్ హెలెన్ అనేది ఒక జర్మన్ టౌన్షిప్ జర్మన్లో ఉన్న కన్స్ట్రక్షన్ లాగా హౌజెస్ అన్నీ అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఒక చిన్న టౌన్ అనేది ఏర్పడింది అండ్ దట్టు మేము వెళ్ళబోయే ప్లేస్ ఇంకోటి ఏంటంటే జార్జియాలో హయ్యెస్ట్ పీక్ పాయింట్ ద మోస్ట్ హయ్యెస్ట్ పీక్ పాయింట్కి వెళ్తున్నాము అక్కడ నుంచి అయితే వ్యూ అంతా ఎలా ఉంటుంది ఏంటి అన్నీ చెట్లన్నీ రంగురంగులుగా మారిపోయి ఉంటాయి కదా సో అది ఇప్పుడు ఇక్కడ యుఎస్లో వచ్చేసి వింటర్ అయ్యేసరికి చెట్లన్నీ కలర్స్ మారిపోతూ ఉంటాయి వెదర్కి అకార్డింగ్ కలర్ అంతా చేంజ్ అయిపోయి మళ్ళీ కొన్ని డేస్కి ఆకులన్నీ రాలిపోతాయి సో వింటర్ మొత్తం ఇంకా డ్రై డ్రై చెట్లలానే ఉండిపోయి మళ్ళీ తర్వాత సమ్మర్లో కొత్త ఆకులు అనేవి వస్తాయి అది ఎంత బాగుంటుందంటే అన్నీ ఒకే రంగులో ఉండకుండా అన్నీ ఒకటికి ఆరెంజ్ ఒకటి రెడ్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేసరికి ఎంత ఉందో మేము వెళ్ళిన రోజు కొంచెం వెదర్ అంతా కూల్గా డ్రౌజీగా కొంచెం లైక్ క్లౌడీ వెదర్గా ఉండేసరికి చాలా సూపర్గా అనిపించింది ఆ డ్రైవ్ అంతా చాలా ఎంజాయ్ చేసాము మేము వెళ్ళే డ్రైవ్ త్రూ మొత్తం కలర్ఫుల్ చెట్లే ఎంత బాగుండిందో సో మీరు కూడా చూసేయండి చూసారా ఎంత బాగుండిందో ఆ సింగిల్ వేకి లైక్ అలా వెళ్తుంటే ఒక సినిమాలు ఒక ఏదో డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది అసలు ఆ డ్రైవ్ త్రూ అంతా చాలా సూపర్గా అనిపించింది సో కిడ్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసారు మేమందరం కలిపి ఒక పెద్ద గ్యాంగ్ ఒక ట్వంటీ మెంబర్స్ అలా వెళ్ళాము ఫ్రెండ్స్ అందరం కాబట్టి ఇంకా ఫుల్ చిల్ అవుట్ అసలు ఫుల్ చిల్ అవుట్ ఆ డే అంతా వెల్ స్పెండ్ చేసాము అసలు అసలు చెప్పాలంటే ఒక ఏదో డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళిపోయామా అంత బాగుండింది ఆ కలర్ఫుల్ అదంతా ఆర్టిఫిషియలా రియల్లా అనే ఫీలింగ్ వచ్చింది సో చూస్తున్నారు కదా అంత సూపర్గా ఉండింది ఆ వెదర్ కానీ ఆ వెదర్కి అకార్డింగ్గా అదంతా కాకపోతే పైనకి వెళ్ళాక ఒక ప్లేస్లో డిసప్పాయింట్ అయ్యాము అదేంటో కూడా చెప్తాను అండ్ టు మేము వెళ్ళే డ్రైవ్ మొత్తం కూడా కల్కీలో ఏదో ప్రపంచానికి వచ్చానులే అనే సాంగ్ ఉంటుంది కదా స్వర్గమే నన్ను స్వాగతించని ఆ సాంగే డ్రైవ్ మొత్తం నడిచింది మేము ఎండింగ్ నుండి లైక్ ఆ డే అంతా ఎండ్ అయ్యే వరకు కూడా మాకు కంటిన్యూగా మా కార్లో అదే సాంగ్ నడిచింది అసలు దానికి ఈ వెదర్కి మేము వెళ్ళిన ప్లేస్కి సూపర్బ్ సింగ్ కనిపించింది సో అది సూపర్బ్ నేను దాంతోపాటు ఒక రీల్ కూడా చేసి పెట్టాను ఇన్స్టాలో ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కూడా సో అది కూడా చూడండి వీలైతే సో అంత సూపర్గా నాకు ఆ ఫీలింగ్ వచ్చింది లైక్ దీనికోసం యాక్ట్ అయ్యింది ఆ సాంగ్ అన్నంత ఫీలింగ్ ఉండింది సో దాని తర్వాత నెక్స్ట్ ఒక ప్లేస్లో ఆగామన్నట్టు స్పాట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని స్పాట్స్ అన్నట్టు ఆగడానికి ఇంకా దా తప్ప ఇంకెక్కడ మనకు ఆగడానికి అక్కడ ఆపుకొని ఉండాలి ఇక్కడ ఆపుకొని ఉండాలి ఛాన్సే లేదు అండ్ అలా ఉండకూడదు కూడా రాంగ్ థింగ్ ఇక్కడ సో ఒక పర్టిక్యులర్ ప్లేస్ అనేది ఉంటుంది వ్యూ పాయింట్స్ కొన్ని ఇంకా అక్కడే స్టాప్ చేసుకొని అక్కడక్కడ వ్యూ పాయింట్స్ చూస్తూ లాస్ట్కి హై పాయింట్కి అయితే వెళ్ళాము సో ఇది ఒక పాయింట్కి అయితే వచ్చాము ఒక పాయింట్ దగ్గర అందరం అంటే ఎవరిది వాళ్ళం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఈ పాయింట్లో అందరం కలిసామన్నమాట సో ఇది

హాయ్ 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 హలో ఇంకా ఇక్కడ ఆగేసి కొన్ని ఫొటోస్ ఆ కలర్ఫుల్కి అదంతా తీసుకొని లైక్ ఇంకా మళ్ళీ హైయెస్ట్ పాయింట్కి అయితే వెళ్తాము ఇక్కడ నుంచి చూసారా సో కొంచెం కనిపిస్తుంది ఇదంతా మౌంటైన్స్ ఇంకా పీక్ పాయింట్కి వెళ్ళిపోతాం కాబట్టి సో అసలు ఫుల్ లోయ ఉంది అండ్ ఫుల్ కొండలు ఉన్నాయి కాకపోతే ఆ వెదర్ డ్రౌజినెస్ ఆ కూల్ వల్ల ఎక్కువ అంత స్నో స్నో ఫాగీ ఫాగీ ఉంది ఇంకా కొంచెం ఎండు ఉంటే బాగుండేదేమో డ్రైవ్ త్రూ ఏమో ఇలా క్లౌడీ వెదర్ బాగుంటుంది అనిపిస్తుంది కాకపోతే వ్యూ చూసినప్పుడు మాత్రం ఇట్లా లైక్ మంచి ఎండ కనిపించి కలర్ఫుల్గా అసలు క్లియర్గా కనిపించాలి కదా అని అనిపిస్తుంది అండ్ దట్ ఇంకొంచెం ముందుకు వచ్చాక ఇంక ఇక్కడ ఒక ప్లేస్లో ఆగాము అక్కడ ఒక హౌస్ కనిపిస్తుందా నేను దానికోసమే ఈ స్నిప్ యాక్చువల్లీ క్యాప్చర్ చేశాను సో ఆ హౌస్ ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు ఒకటే ఒక సింగిల్ హౌజు ముందు మొత్తం చుట్టూ గ్రీనరీ ఎంత బాగుండిందో చూడడానికి చాలా బాగుంటుంది కాకపోతే ఉండడం కొంచెం కష్టమే అంటే ఇంత ఫారెస్ట్ ఏరియాలో ఉండడం అయితే కొంచెం కష్టమే అనిపిస్తుంది కానీ ఆ పీస్ఫుల్గా లైక్ హ్యాపీగా ఉండొచ్చు అలాంటి హౌజ్లో సో సూప్ సో క్యూట్ అనిపించింది ఆ హౌజ్ నాకు చాలా బాగా నచ్చింది సో ఇది నెక్స్ట్ అయితే హయ్యెస్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం ఇంకా డైరెక్ట్ ఇంకా ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా పీక్ పాయింట్ కాబట్టి ఇంకా ఒక సైడ్ అంతా కొండ ఒక సైడ్ అంతా లోయలాగా ఉండి లైక్ చాలా టైమే పట్టింది ఇక్కడికి రావడానికి అంటే కొంచమే డిస్టెన్స్ ఉంది కాకపోతే ట్రాఫిక్లాగా ఉండిపోయిందనమాట స్లోగా పైనకొచ్చేసరికి వచ్చేసరికి అమ్మయ్య వచ్చేసాము అనే ఫీలింగ్ వచ్చింది వచ్చిన తర్వాత ఏ వ్యూ లేదు అంతా ఫాగ్ ఉండిపోయింది ఫుల్ అండ్ ఇదే హయ్యెస్ట్ పాయింట్ ఏమో కాదు మేము అలానే అనుకున్నాము కాకపోతే ఇంకా పైకి బస్సెస్లో తీసుకెళ్తారనమాట సో ఇది ఒక ప్లేస్ లైక్ పార్కింగ్ అది ఇక్కడే ఇంకా మేము కొంచెం ఫ్రెష్ అయిపోయి అండ్ మేము తెచ్చుకున్న లంచ్ అదంతా తినేసి ఇంకా ఇప్పుడు బస్లో అయితే వెళ్ళిపోతాము ఇంకా ఇంకా మేమందరం కలిసామంటే పెద్ద రచ్చరంబోలే అసలు నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉంటాం నవ్వుతూనే ఉంటాం అందరు ఫుల్ ఎంజాయ్ మోడ్లో ఉంటారు ఫుల్ కామెడీ చేస్తూనే ఉంటారు ఈ పిల్లల మట్టికి పిల్లల పిల్లలకి అందరూ ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఫుల్ సెట్ అయిపోయారు మేమందరం ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి మేమందరం బాగా సెట్ అయ్యాము ఐఎమ్ సో బ్లెస్డ్ అనిపిస్తుంది ఇలాంటి మంచి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ కూడా దొరికే అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము అనిపించి మన వీడియోస్ మెయిన్గా తీయడానికి కూడా రీజన్ అందరూ వీళ్ళు ఎంత బాగా సపోర్ట్ చేస్తారో ఇంకా అక్కడ షూట్ చేయి ఇది చూసావా ఇది షూట్ చేసావా అది తీసావా ఇది చేసావా అసలు ప్రతి ఒక్కరు ఆ కెమెరా నాకంటే ఎక్కువ వీళ్ళందరూ ఎక్కువ పట్టుకుంటారు అనిపిస్తుంది నేను చాలా తక్కువ మెయిన్ ఇంపార్టెంట్ శ్రీకాంత్ శ్రీకాంత్ ఎక్కువ క్యారీ చేస్తాడు కెమెరా అన్నీ క్యాప్చర్ చేయడానికి ఇంకా దాని తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ క్యాప్చర్ చేస్తూనే ఉంటారు అక్కడ తీసావా ఇక్కడ తీసావా అని చెప్పి ఐఎమ్ సో సో బ్లెస్డ్ అనిపించింది సో ఇదే మా రూట్ ఇంకా లైక్ బాగా లాంగ్ ఏమో ఏడు కొండలలాగా పెద్ద కొండలు అని అనుకున్నాము జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఉంది ఫైవ్ మినిట్స్ లో ఇంకా పీక్ పాయింట్ కి అయితే వెళ్ళిపోతాం అనమాట అవును తీసుకుంటాయి చూడమ్మా సో చూసారా మరి అచ్చ అట్లా ఉంటుంది అసలు కలిసే ఫుల్ ముచ్చట్లే ఇంక ఇక్కడ కూడా నేను లైక్ మ్యూట్ పెట్టి మాట్లాడడానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట సో అది అండ్ యాక్చువల్గా అక్కడ ఏంటంటే మేము స్మోకీ మౌంటైన్ ప్లాన్ అసలు చాలా డేస్గా ప్లాన్ చేస్తున్నాము కానీ సెట్ అవ్వట్లేదు గత టూ త్రీ మంత్స్ కదా ప్లాన్ చేసినా కానీ దానికి ఎందుకు ముహూర్తం రావట్లేదేమో ఇంకా దాని గురించి అక్కడ డిస్కషన్ అవ్వనమాట మా అందరికీ పెద్ద అన్న మా రతీష్ అన్న అనమాట ఇక్కడ కనిపిస్తున్నారా సో తను ఏదైనా ప్లాన్స్ అన్నీ వేయడం ఎగ్జిక్యూట్ చేయడం అదంతా సో తను అంటున్నాడు ఇది కూడా స్మోకీ మౌంటైన్ ఎంజాయ్ చేయండి ఇంకా స్మోకీ ఉంది కదా చాలు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట దాని గురించే డిస్కషన్ అక్కడ రాగానే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాము అక్కడ చెప్పాను కదా ఫుల్ డిసప్పాయింట్ అయ్యాము పైకి వెళ్ళాక అని చెప్పేసి ఇదే అనమాట చూసారా ఈ వ్యూ చూడడానికి ఎంత బాగుందో ఫాగ్ అలా వస్తుంది సో నైస్ కాకపోతే చూసారా చుట్టూ వ్యూ అంతా కలర్ఫుల్గా కనిపించేది మొత్తం వైట్ కనిపిస్తుంది అనమాట సో అది దానికి చాలా డిసప్పాయింట్ అయిపోయాము సో దీని ఇది ఇంక ఇక్కడ ఉన్న వ్యూని వెదర్ని ఇంకా చూసుకొని ఇంకా అలా అలా వెళ్ళిపోయాం మనం ఇక్కడ ఉంది వాళ్ళు ఎత్తుకున్నది అలా మళ్ళా కిందికి వచ్చేసిన తర్వాత కింద ఇన్ఫర్మేషన్ పాయింట్ అనేది ఉంటుంది లైక్ ఒక ఒక రూమ్ అనేది ఉండి లైక్ వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు అసలు ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ ఏమేమి ఉంటాయి అసలు ఏ జంతువులు ఉంటాయి వీళ్ళు ఇక్కడ ఎలా నివసించేవారు ఈ అడవుల్లో ఏమేమి ఉన్నాయి అదంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ దట్టు నాకు ఇక్కడ ఒకటి బెటర్ ఏమనిపించింది అని అంటే వాళ్ళు వచ్చిన దగ్గర కిడ్స్కి ఒక క్వశ్చన్ అయిన ఆన్సర్స్ షీట్ లాగా ఇచ్చేసి అన్నీ చదువుకుంటూ ఆన్సర్స్ అన్నీ ఫిల్ చేసుకురండి అని చెప్తున్నారు సో ఇదొకటి నాకు సో సో బెటర్ థింగ్ అనిపించింది ఎందుకంటే కిడ్స్ లర్న్ చేస్తున్నారు అసలు వచ్చిన తర్వాత వాళ్ళకి మొత్తం వాళ్ళు చదివి పాయింట్స్ అన్నీ గ్యాదర్ చేస్తే వాళ్ళకి ఒక నాలెడ్జ్ వచ్చేసింది కదా సో తను అలానే చేసింది అక్కడ ఉన్న బేబీ కూడా సో అది ఇక్కడ ఒక ట్రైన్ ఉండింది ఇంకా ఇదంతా చూసుకొని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే మేము హెలెన్ సిటీకి రిటర్న్ అయిపోతాం అనమాట సో కంటిన్యూ ద వ్లాగ్ ఉంటుంది హెలెన్ సిటీ అనమాట మేము వన్ డేని ప్లాన్ చేసాము ఇక్కడ స్టే కూడా చేస్తారు చాలా మంది ఇది వచ్చేసి జర్మన్ టౌన్షిప్ హెలెన్ సిటీ సో ఇది అంతా జర్మన్ లాగా కన్స్ట్రక్షన్ చేసి ఉంటాయి ఇక్కడ ఎక్కువగా లైక్ పార్టీస్ లైక్ నైట్ పార్టీస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇదంతా ఒక చిల్ అవుట్ ఏరియా లాగా అనమాట స్పెషల్గా ఇక్కడ చాలా మంది లైక్ ఉంటారు ఇది ఒక సిటీ అన్నట్టు ఏం లేదు ఇదంతా ఒక లైక్ పార్టీ ప్లేస్ లాగా అనిపించింది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి లైక్ ఒక రిసార్ట్ టైప్ సో అలా అలా అనిపించింది నాకైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది అనమాట అండ్ ఇండియా వచ్చి ఒక ప్లేస్లో పార్క్ చేసేసుకొని లైక్ ఇదంతా ఒక చిన్నపాటి రివర్ ఉందన్నమాట ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇంక ఇక్కడికి వస్తే పీస్ఫుల్గా కూర్చున్నాము ఇంక అందరం గ్యాదర్ అయ్యే వరకు కూర్చుని తర్వాత సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తామనమాట యాక్చువల్లీ ఈ రివర్ ట్యూబింగ్ ఉంటుందనమాట కాకపోతే ఇప్పుడు వింటర్ వచ్చింది కాబట్టి ట్యూబింగ్ అదంతా క్లోజ్ చేసి పెట్టారు సమ్మర్ అయితే ఇంకా దీంట్లో ట్యూబింగ్ చేపిస్తారు ఇంకా నెక్స్ట్ సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికైతే స్టార్ట్ అయిపోయాము వాక్వేలో అదంతా షాపింగ్ ఏరియానే ఎక్కువ ఉంటుంది అందరూ స్టే చేసే కన్నా ఇక్కడ స్టే తక్కువ లైక్ పార్టీ వైబ్స్ షాపింగ్ వైబ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ప్లేస్లో పబ్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది సో ఇది లైక్ ఒక మినీ డౌన్ టౌన్ లాగా అనమాట ఇదే కదా రివర్ చూపించాను దానిపై నుండి ఇంకా వెళ్ళిపోయి సిటీ వెళ్తున్నాము అండ్ ఇక్కడ మెయిన్ పార్ట్ వచ్చేసి కోస్టల్ రైడ్ ఉంది ఇక్కడ హెలెన్లో ద బెస్ట్ అంటే కోస్టల్ రైడ్ చాలా పెద్ద రైడ్ ఉంటుంది ఐ థింక్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ రైడ్ ఉంటుంది అదంతా ఎక్స్ప్లోర్ చేసి సో ఆ వ్యూ అంతా చూసి రావచ్చు అనమాట కాకపోతే మేం మిస్ అయింది ఏంటంటే మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక వన్ టూ అవర్స్ క్రౌడ్ ఉండిపోయింది అంటే వన్ టూ అవర్స్ టైం బట్టి అంత క్రౌడ్ ఉండింది సో కొందరు కొందరు వెళ్తూ ఉంటారు కదా రైడ్లోకి సో అలా సో దానివల్ల ఇంకా కోస్టర్ రైడ్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా చెక్ చేసుకొని ఓకే ఫుల్ రష్ ఉంది అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయి ఇంకా సిటీ అంతా చూస్తున్నాం అనమాట సో ఇది కోస్టర్ రైడ్ దగ్గర ఇంకా హెలెన్లో మెయిన్గా అంటే లైక్ కోస్టర్ రైడ్ అనే చెప్పొచ్చు కోస్టర్ రైడ్ అండ్ పార్టీస్ అండ్ షాపింగ్ అదే ఇంకా అంతకు ఏం లేదు సిటీ అంతా జర్మన్ లా ఉంది మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళు చాలా కంట్రీస్ తిరిగి వచ్చారు వాళ్ళు జర్మన్ దుబాయ్ రోమ్ కంట్రీస్ యూరోప్ ఇటలీ అవన్నీ సో అడుగుతున్నాను అనమాట జర్మన్ ఇలానే ఉంటుందంట సో యా సేమ్ జర్మన్ డౌన్ డౌన్ టౌన్ ఇలానే ఉంటుంది అని చెప్పింది సో అందుకే ఆ కన్స్ట్రక్షన్లో దీన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసి అలా పేరు పెట్టారు జర్మన్ టౌన్షిప్ అని చెప్పేసి సో ఇది దాని తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయిపోయారు అందరూ లైక్ ఇంకా మన ఇండియా ఫుడ్ అయితే దొరకదు కాబట్టి దగ్గరలో ఉన్న వెండీస్లో ఇంకా పిల్లలందరూ స్నాక్స్ తినేసి మేమందరం కాఫీ అలా తాగేసి ఇంకా మళ్ళీ ఇంకా సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ అయిపోయాము చూస్తారు కదా అలా కాన్సర్ట్ అలాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ అంటే ఇంకా ముందుకు వచ్చేస్తే సిటీ సేమ్ జర్మన్లో అయితే ఎలా లాక్స్ వేసుకునే సిస్టమ్ ఉంటుంది లవ్ నేమ్స్ రాసేసి వాళ్ళ లవ్ అలానే ఉండాలి వాళ్ళు ఎప్పటికీ అలానే కలిసి ఉండాలి అని చెప్పేసి లాక్స్ వేస్తారు ఎక్కడో విన్నట్టు గుర్తుందా మీకు కూడా సో అది ఇక్కడ కూడా చేస్తున్నారు అన్నమాట సో అలాంటి టౌనే కాబట్టి ఇక్కడ కూడా ఆ పద్ధతిని స్టార్ట్ చేశారు సో తను అడిగాను నా ఫ్రెండ్ని సో తను ఏం చెప్పింది అని అంటే జర్మన్లో యా ప్రతి కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి ఆ బ్రిడ్జెస్ మొత్తం ఫుల్ లాక్ అందరూ లాక్లు వేసి వేసి అది వెయిట్ కూడా అయిపోయి అక్కడ ఇంకొంచెం రెస్ట్రిక్ట్ చేశారంట వాళ్ళంత నమ్ముతారు ఆ బ్రిడ్జ్ కూడా కూలిపోయే అంత వెయిట్ అయిపోయినాయి లాక్స్ అనేసి సేమ్ అదే పద్ధతిలో ఇక్కడ కూడా చేస్తున్నారు వాళ్ళ నేమ్స్ అండ్ వాళ్ళ లవ్ డేట్ వాళ్ళు ఎప్పుడు కలిసారు అనేది రాసేసి చేసేసి లాక్ వేసేస్తే ఇంకా వాళ్ళు ఎప్పటికీ విడిపోరు అన్నది వాళ్ళ నమ్మకం ఇంకెవరైనా ఇక్కడ వచ్చిన వాళ్ళు వేసుకుంటున్నారు సో ఇక్కడ కూడా చాలానే నిండిపోయి ఉన్నాయనమాట ఇది దిన్ స్టోరీ అండ్ దాని తర్వాత ఇంకొంచెం ఇంకా సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి చూసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామనమాట ఇది మా డే అవుట్ ప్లాన్ సో ఎలా ఉంది ఎలా అనిపించింది ఈ సిటీ ఆ వ్యూస్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నేను నాతో పాటు మీకు కూడా యుఎస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అని హ్యాపీ ఉంది సో ఇది అండ్ ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లైస్ కొన్ని బర్డ్స్ తిరుగుతూ ఉన్నాయి అవన్నీ లైక్ ఆర్టిఫిషియల్ అనమాట కాకపోతే దీంట్లో నా ఇవి చూస్తే ఒకటి ఏం గుర్తొచ్చింది అంటే పక్షులైనా మనుషులైనా ఆ ఉన్న చుట్టూనే తిరుగుతూ ఉంటే వాటికి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ప్రపంచం ఏం తెలీదు అక్కడ అక్కడనే తిరుగుతున్నాయి అనమాట సో బయట ప్రపంచమే తెలీదు సో అది అక్కడే తిరగకుండా కొంచెం బయటకు వస్తే బయట ప్రపంచం ఎలా ఉంది ఏంటి అదంతా తెలుస్తుంది సో దట్స్ దిస్ వ్లాగ్ అండ్ మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు బాయ్ బై టేక్ కేర్